విస్ మై ఫుడ్ వీక్షకులకి ఇవాళ ఆగమ శాస్త్రాలను అనుసరించి నేటికి తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి మూడవ గంట అదే శయన భోగంగా నివేదించేటువంటి మరీచి అన్నం ప్రసాదం చెబుతున్నాను. మరీచి అంటే మిరియాలు సంస్కృతంలో. ఈ అన్నాన్నే మలహోర అని కూడా పిలుస్తారు. ప్రసాదం 100% తిరుమల ఆలయంలో తయారయ్యే అసలైన ప్రసాదం. ఈ మరీచి అన్నం ప్రసాదాన్ని మీరు యథాతథంగా పాటిస్తే ఖచ్చితంగా తిరుమల ఆలయంలో ఇచ్చేటువంటి మరీచి అన్నాన్ని ఇంట్లోనే చేసుకోగలుగుతారు. ఈ ప్రసాదం మీకు విస్మై ఫుడ్లో తప్ప మరింకెక్కడా కనిపించదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఖచ్చితంగా సెట్ చేసినటువంటి ప్రసాదం. కాబట్టి నేను ఏమి చెప్పానో, ఏ కొలతలు అన్నానో అవి యథాతథంగా అలాగే వేసేయండి, అంతే. ఖచ్చితమైన తిరుమల ప్రసాదం రుచి వచ్చి తీరుతుందంతే, ఇది నా గ్యారెంటీ. ముందుగా 1/4 కిలో బియ్యంని కనీసం గంట సేపైనా నానబెట్టండి. కప్పు అంటే 185 గ్రాములు అవుతుంది. ఇంకా 1/3 కప్పు తీసుకోండి. ఆల్టుగెదర్ 250 నుంచి 260 గ్రాముల దాకా బియ్యం వస్తుంది. కొంచెం 10 గ్రాములు అటు ఇటైనా పర్వాలేదు. బియ్యాన్ని కడిగి ఖచ్చితంగా నానబెడితే మెత్తగా ఉడుకుతుంది. గంట నానినటువంటి బియ్యాన్ని కుక్కర్లో వేసుకోండి. నచ్చితే మీరు విడిగా కూడా వండుకోవచ్చు. బియ్యానికి 6 ఇంతల నీళ్లు అవసరం అవుతాయి. నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ముందు 4 ఇంతల నీరు మాత్రమే పోస్తున్నాను. లేదంటే నీరు పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత నీరు పోసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇందులో 20 గ్రాముల ఉప్పు వేసుకోండి. ఇదే మీరు మెత్తటి ఉప్పు వాడుతున్నట్లయితే 1 టేబుల్ స్పూను 1 టీ స్పూను అవసరమవుతుంది. అదే రాళ్ల ఉప్పు అయితే 1 టేబుల్ స్పూను 2 టీ స్పూన్ల ఉప్పు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అన్నాన్ని మెత్తగా వండుకోండి. ఇదే మీరు విడిగా వండుకుంటున్నట్లయితే 7 ఇంతల నీరు అవసరమవుతుంది. స్వామివారి దర్శనం మీకు తిరుమలలో సాయంత్రం జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ మలహోర ప్రసాదం దొరుకుతుంది. ఇంకా ఇదే ప్రసాదం మీకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దొరుకుతుంది. చూడండి, నాకు 5 విజిల్స్కి అన్నం మెత్తగా ఉడికిపోయింది. అన్నాన్ని గరిటెతో నెమ్మదిగా కలిపితే మెతుకు నలుగుతుంది, అలా నలగాలి కూడా. నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి పూర్తిగా నీరు పోయలేదు, నీరు పొంగిపోతుంది. అందుకే ఇంకో 2 ఇంతల వేడి నీటిని ఇప్పుడు పోసి అన్నాన్ని పలుచన చేస్తున్నాను. అన్నం ఇంత ముద్దగా, ఇంత మృదువుగా ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అంటే సరిగ్గా 11.5 నుంచి 12 గ్రాములు అవుతుంది. ఈ మిరియాలని దంచండి. నిజానికి ప్యూర్వి నూనె తీయని స్వచ్ఛమైన మిరియాలైతే 1.5 టేబుల్ స్పూన్లు అంటే 8.5 గ్రాములు సరిగ్గా సరిపోతుంది. అలాగే వేయాలని శాస్త్రం, అలాగే తిరుమలలో వేస్తారు. కానీ అంత హై క్వాలిటీ మిరియాలు అందరికీ దొరకవు. అందుకే నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసి రుచి చూసి 12 గ్రాములైతే సరిగ్గా సరిపోతుంది నెయ్యి వేసినా అని సెట్ చేశాను. మీరు కావాలనుకుంటే తిరుమల తీరులోనే 8 గ్రాముల మిరియాలు వేసి చూడండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే తరువాత కలుపుకోండి. చూడండి, ఇలా బరకగా దంచుకున్న మిరియాల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు మూకుళ్ళో 1/3 కప్ అంటే 80 ml నెయ్యి కరిగించండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ అంటే 1/2 గ్రాము సరైన కొలత వేసి ఒక్కసారి పొంగనిచ్చి స్టవ్ ఆపేసేయండి. లేదంటే ఇంగువ మాడిపోతుంది. ఆ వెంటనే దంచి ఉంచుకున్నటువంటి మిరియాల పొడి వేసి కలపండి. మిరియాల పొడి ఆ వేడి నెయ్యికి వేగిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగువ నేతిని వేడి అన్నంలో పోసి కలపండి. అంతే, ప్రతి నిత్యం తిరుమలేశునికి శయన భోగంగా ఇచ్చేటువంటి మరీచి అన్నం తయారైంది. ఈ మరీచి అన్నం కొద్దిగానే తినాలి, అంటే ప్రసాదంగా తింటాం కదా, పిడికెడు అంతే తినాలి. అంతకంటే ఎక్కువగా తింటే వేడి చేస్తుంది, సరిగ్గా పిడికెడు తింటే మేలు చేస్తుంది. నే చెప్పినట్టుగా ప్రసాదంగా పంచితే 25 మందికి పైగా వస్తుంది. మీరు ఇవే కొలతలు టిప్స్తో పండుగలప్పుడు శనివారాలు స్వామివారికి మరీచి అన్నం చేసుకోండి. ఖచ్చితంగా గొప్ప ప్రసాదాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రసాదం మీరు తయారు చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ విషయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. వివరంగా రెసిపీని చదువుకుంటూ చేయాలనుకున్నప్పుడు vismyfood.com వెబ్సైట్ ఉంటుందని గుర్తుంచుకోండి.